ఈ క్యారెక్టర్ షూట్ చేసినంత కూడా అంటే లొకేషన్ వచ్చేసి ఒక గ్రేవ్యార్డ్లో ఉంటుందన్నమాట. సో ఒక శ్మశానం అనేది బీయింగ్ ఒక ఇండీ ఫిలింకి ఒక శ్మశానం సెట్ వేయడం అనేది పాసిబుల్ కాదు. సో సార్ని రిక్వెస్ట్ చేశాను ఒక రియల్ టైం శ్మశానంలోనే షూట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అని. సో సార్ దానికి వెంటనే చేస్తాను, విల్ డూ ఇట్ అని చెప్పి ఒప్పుకున్నారు. సార్ ఈ స్క్రిప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ కొత్త వాళ్ళు కొత్త టీం అప్రోచ్ అయినప్పుడు మీరు అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు సార్, అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని చెప్పి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో తెలిసి ఉంటుంది, సో ఎలా ఉండింది సార్? నాకు కొత్త పాత ఎవరు, జనరల్గా ఎక్కువ సినిమాలు నేను కొత్త వాళ్ళే చేశాను, ఫస్ట్ డైరెక్టర్స్వి ఎక్కువ. రచనల్లో కూడా ఫస్ట్ డైరెక్టర్స్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న వాళ్ళే ఎక్కువ రాశాను నేను. అంటే 50 సినిమాలు రాస్తే అందులో దాదాపు 30 కొత్త వాళ్ళవి రాసి ఉంటా, అలాగే దాదాపు 750 to 800 సినిమాలు చేస్తే అందులో సగం కొత్త వాళ్ళవే అయి ఉన్నాయి. అంచేత కొత్త పాత ఏం లేదు నాకు, ఎందుకంటే వేషం మంచిదా కాదా చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఒక చెప్పచ్చా, విష్ణు పూజారి వీడు, విష్ణు మీద కోపం వస్తుంది. జనరల్గా భక్తులకి అప్పుడప్పుడు రామదాస్కి వచ్చింది, చాలామందికి వస్తుంది సరిగ్గా టైంకి. ఇప్పుడు మనకు కూడా వస్తుంది, ఎప్పుడైనా మనం అనుకున్న పని చేయకపోతే ఇప్పటిదాకా నేను నమ్మను నేను, మనకు అవకాశం ఉంది ఇంకో దేవుడికి షిఫ్ట్ అవుతాం, లేదా అసలు వద్దు. అట్లాగా వీడికి కోపం వచ్చి వీడికి ఉద్యోగం తీసేస్తాడు. అది ఆల్రెడీ ట్రైలర్లో ఉంది కాబట్టి, సో ఉద్యోగం నన్ను తీసేస్తామని అతన్ని టోటల్గా విష్ణువునే ఉద్యోగంలో తీసేస్తాడు వీడు. ఆ విగ్రహం ఎత్తుకు పారిపోతాడు, ఆ పారిపోవడం శ్మశానానికి వెళ్తాడు. అది శ్మశానం అనేది ఏమిటి, శ్మశానం అంటే శివుడి ప్రదేశం, అక్కడికి విష్ణువుని పట్టుకొచ్చాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, అట్లా అన్యాపదేశంగా శివుడు విష్ణువు ఒకటి అని చెప్పకుండా చెప్పాడు దర్శకుడు. నేను అది అప్పుడే అనుకున్నా, ఏమిటి ఇంత చిన్న కుర్రాడి హై ఫిలాసఫీ, పైగా రేపు అఫ్కోర్స్ ఎందులో అండర్ కరెంట్గా బ్రహ్మాండమైన డ్రామా ఉంది ఫిలాసఫీ సంగతి పక్కన పెడితే, బికాజ్ నెక్స్ట్ జనరేషన్కి ఫిలాసఫీ, ముఖ్యంగా యూత్కి అంత ఫిలాసఫీ చెప్తే అర్థమవుతుందా అవసరమా ఇవన్నీ అంటారు కదా. ఇప్పుడు మన వాళ్ళు మన కుర్రాళ్ళు ఇప్పుడు మాకెందుకండి 60 ఏళ్ళ తర్వాత అసలు ఏమన్నా. ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడు, వివేకానందుడు ఏ వయసులో బయలుదేరాడు? సో నిజంగా ఏమన్నా చేయదలుచుకుంటే, ఫిలాసఫీ అర్థం చేయదలుచుకుంటే ఎంత చిన్న ఏజ్లో తెలుసుకుంటే అంత ఎఫెక్ట్. చాలామంది సన్యాసం అంటే అన్నీ వదిలేసేసి అట్లా కాదు, నోయింగ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ దట్, బికమింగ్ మోర్ ఎఫెక్టివ్, మోర్ ఇంటలెక్ట్, మోర్ ఇండస్ట్రియస్, అది యాక్చువల్గా ఫిలాసఫీ అంటే జీవన సత్యం. తత్వం అంటే జీవన తత్వం ఏమిటి, లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బతుకు, సుఖంగా బతుకు, ఆనందంగా బతుకు, మిగతా వాళ్ళని అంటే మనుషులు కాదు, మిగతా ప్రాణుల్ని కూడా బతకని, సుఖంగా బతకని.